దౌర్జన్యం భూ కబ్జాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని హింసించిన వాళ్ళు, సొంత పార్టీ నేతలను అనగదొక్కిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ కార్డు ఉంటే గెలుస్తారా? కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తోటే గెలుపు గలి, తప్పు చేస్తే ఎట్లా ప్రజలు ఎట్లయినా శిక్షిస్తారు. ఇవన్నీ ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కార్డు ఉంటే ఎవరైనా గెలుస్తారు? అట్లాంటి కాదు, గెలవరు. ఎందుకు గెలుస్తారు? ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలియదా తీర్పు ఎట్లయ్యాలో? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఐదేళ్లు మనం అనుకుంటాం అందరు రమేష్ గాని ఎవరే గాని ప్రజలు గాని కార్యకర్తలు గాని మన మాట ఇంటూ. ఇప్పుడు నేనే ఉన్నా, మేడ్చల్ అందరు నా మాట ఇంటారు అనుకుంటున్నా, అందరు న్యాయంపడే ఉన్నారు అనుకుంటున్నా. కానీ బుద్ధి చెప్పేటప్పుడు మాత్రం ఐదేళ్లకు ఎలక్షన్లు పోయినప్పుడు తగిన బుద్ధి చెప్తారు. మనం ఏమేం తప్పులు చేసినామో, ఏమేం బాధలు పెట్టినామో, ఏమేమి హింసించినామో, ఎవరెవరిని భయభ్రాంతులకు చేసినామో తప్పకుండా వాళ్ళు ప్రతీకారం తీసుకుంటారు. అది నేనైనా సరే ఇంకెవరైనా సరే. మరి రాజశేఖర్ రెడ్డి మీ అల్లుడు, ఈ క్వాలిఫికేషన్ తప్ప వేరే క్వాలిఫికేషన్ లేదు. ఆయన రేవంత్ రెడ్డి మీద పోటీకి ఆనందించారు, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు మీద కూడా దించుతున్నారు. ఏం క్వాలిఫికేషన్స్ ఉందని మరి రాజశేఖర్ రెడ్డి రాజకీయంలో క్వాలిఫికేషన్స్ అవసరం లేవు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమం. ఇప్పుడు మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీరు చెప్తే పరేశాన్ అవుతారు. మీరు ఆయన కోసం మీకు తెలియదు, నాకంటే కూడా మంచోడు మా రాజశేఖర్ రెడ్డి. ఎట్లా అను అరుతంది హాస్పిటల్ పెట్టిండు, 300 పెట్టాడు హాస్పిటల్, రూపాయి తీసుకోడు, గుండె ఆపరేషన్లు చేస్తుండు ఫ్రీగా, బిల్లు రాయడు, మొకాళ్ళ ఆపరేషన్ చేస్తుండు, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండు, రోజు 500 మంది పేషెంట్లు వస్తున్నారు, ఒక రూపాయి లేకుండా పనిచేస్తుండు, సేవ చేస్తుండు. ఆయనకు కూడా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. నా అల్లుడని కాదు క్వాలిఫికేషన్, ఆయన ఆయన అంతలా చేస్తుంది. ఇప్పుడు మా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు కేటీఆర్ సార్, ఇస్తే బ్రహ్మాండంగా తీసుకొచ్చిండు దాన్ని. అట్లా పనిచేసే మనుషులం మేము, ప్రజలకు సేవ చేసే మనుషులం మేము. ప్రజలకు ఉప్పతిప్పలు పెట్టే మనుషులం కాదు, ప్రజలను బాధ పెట్టే మనుషులం కాదు. మీరు ఇవాళ ఎక్కడైనా చూసుకో, మేము దండం పెట్టుకుంటే పోతాం, నవ్వుకుంటేనే పోతాం, కానీ మేము ఇట్లా ఒక మాట మాతాన చెడుగలేదు. మీరు కానీ మీ అల్లుడు కానీ మీ సక్సెస్ ఫార్ములా ఏదో ఒక రెండు ముక్కలలో చెప్తే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకేదైనా ఉన్నత పదవిలోకి రావచ్చు, ఒక మీ సీక్రెట్ ఆ ఫార్ములా అంశాలలో చెప్పండి. నేను ఇవాళ ఇంత గొప్పని అయినంటే, ఇలా మల్లారెడ్డి ఈ స్థాయికి వచ్చిందంటే ఒకటే, డిసిప్లిన్, రెస్పెక్ట్, టైం వేస్ట్ చేయలే, డబ్బులు వేస్ట్ చేయలే, ప్రతి ఒక్కరిని పెద్దలను గౌరవించుకున్నాం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చినాం, చిన్న పెద్ద అందరికి కూడా మర్యాద ఇచ్చుకుంటే దండం పెట్టుకుంటూ పోతాం. ఈరోజు కూడా 70 సంవత్సరాలున్నా చిన్నోళ్ళని కూడా అన్నా అని పిలుస్తాం, మర్యాద ఇస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం.